నమస్కారం అండి. జనరల్గా నన్ను ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే, మేము రాజకీయంగా అభివృద్ధి చెందాలి, ఏం చేయాలి, వాస్తురీత్యా మేము ఏం చేస్తే మేము వెలుగులోకి వస్తాం అంటే, ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు చాలామంది అడుగుతూ ఉంటారు. చాలామంది అడుగుతూ ఉంటారు కానీ మనం చెప్పినవి అందరూ ఆచరించలేకపోవచ్చు. ఆచరించగలిగిన వాళ్ళు మాత్రం 100% సక్సెస్ అవుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆల్రెడీ ఒక నేను లాస్ట్ ఎలక్షన్స్లో 2 ఎమ్మెల్యేల కోసం పనిచేశాను నేను. వారిద్దరూ ఎన్నికయ్యారు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే ప్రధానంగా వాస్తులు అంటే వాస్తు శాస్త్రరీత్యా మనకి అధికారం రావాలి అంటే కొన్ని వాస్తులో కొన్ని అంశాలు ఉన్నాయి. అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పర్ఫెక్ట్గా ఉన్నది ఉన్నట్టు అంటే వాస్తు శాస్త్రంలో మనకి ఏదైతే అనుకూల అంశాలు ఉన్నాయో అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఎదగాలంటే వాస్తు శాస్త్రంలో కొన్ని సూచనలు చేయబడినవి. ఆ సూచనలు అవి అంటే మన గ్రంథాల్లో ఉన్న వాటినే కాకుండా మనం డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేయటం వల్ల, దానివల్ల రీసెర్చ్ చేయటం వల్ల ఏ ఏ అంశాలు ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డారు, ఏ ఏ అంశాలు ఉన్నవాళ్ళు ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే అయ్యి కనుమరుగైపోయిన వాళ్ళు, వాళ్ళ ఇంటికి ఏ విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయి, ఏ వాస్తులో వాళ్ళకి ఏ వాస్తు దోషం ఉంటే వారు ఒక్కసారిగానే ఎమ్మెల్యే కనపడి మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడు ఎమ్మెల్యే కానటువంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. దానికి కారణం ఏంటి? మరి వాళ్ళకి అట్లాంటి వాస్తు దోషాలు ఉన్నప్పుడు మొదటిసారి కూడా ఎమ్మెల్యే కాకూడదు కదా, ఎట్లా అయ్యారు అంటే దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి, చెప్తాను. సాధారణంగా ఒక ప్రజాప్రతినిధి కావాలంటే, అంటే ఒక కార్పొరేటర్ అవ్వచ్చు, ఒక సర్పంచ్ అవ్వచ్చు, లేదా ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, లేదా పార్టీల పరంగా కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అది వాస్తు శాస్త్రరీత్యా మనం వాళ్ళ స్థితిగతులు చూస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కూడా మనం చెప్పగలిగే అంశాలు ఈ వాస్తు శాస్త్రంలో ఉన్నాయి. అంటే డీప్గా స్టడీ చేసినప్పుడు మాత్రమే ఈ విషయాలన్నీ వెలుగులోకి వస్తాయి. అది ప్రధానంగా మీరు ఉన్న ఏరియా అంటే ఒక ఊర్లో మీరు ఉంటారు, ఆ ఊర్లో మీరు ఒక ఎమ్మెల్యే అవ్వాలి అనుకుంటారు. ఆ ఎమ్మెల్యే అవ్వాలంటే ఆ ఊర్లో మీ ఇల్లు ఎక్కడ ఉండాలి, అంటే మీరు ఎక్కడో ఏదో ఒక మూల ఉంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. పర్ఫెక్ట్గా మీరు ఎమ్మెల్యే కావాలని 100% దృఢంగా మీరుంటే ఆ కళ నెరవేరేలాగా నేను చేయగలను అన్నమాట. అది చేస్తాను, ఆల్రెడీ చేశాను, మళ్ళీ చేస్తాను. ఒకళ్ళు కాదు, 2 కాదు, 10 మంది కాదు, 50 మంది ఎమ్మెల్యేలను తయారు చేయగల శక్తి మన వాస్తు శాస్త్రంలో ఉంది. ఆ వాస్తు శాస్త్రం అవగాహన చేసుకుని పర్ఫెక్ట్గా దాన్ని అన్నీ అంటే నేను చెప్పింది చెప్పినట్టు చేయగలిగితే నెక్స్ట్ ఎమ్మెల్యే మీరే అనమాట. అట్లా ఆ విధంగా ఈ వాస్తు శాస్త్రం మనకి ఒక అవకాశాన్ని కల్పించింది. ఇది అందరూ చేయగలరా అంటే ఈ వాస్తు శాస్త్రంలో పట్టున్న వాళ్ళు ఎవరైనా చేయగలరు. అది నేను ఒక వ్యాపారవేత్తలనే కాకుండా రాజకీయ నాయకులను కూడా దృష్టిలో పెట్టుకుని నేను ఈ నిత్యం ఈ పరిశోధన చేయటం వల్ల అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అవి ఏ అంశాలు వెలుగులోకి వచ్చినాయి అనేది అంటే ఇది మీడియా ముఖంగా చెప్పే విషయం కాదు, కానీ ఇది పర్సనల్గా ఎవరైతే ఎవరి గెలుపు కోసం కృషి చేస్తున్నారో వారితో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసి వారి గెలుపుకి మనం ఇతోధికంగా మనం పాటుపడవచ్చు అనమాట. 100% వాళ్ళు ఏదైతే వాళ్ళ రాజకీయ గోల్ ఉందో ఆ గోల్ రీచ్ అవ్వగలుగుతారు. అయితే మీ స్థాయిని బట్టి మన వాస్తు శాస్త్రంలో ఆ నిడివిని బట్టి అంటే మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ని బట్టి మన స్థలాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే మీరు ఒక సామాన్యంగా ఒక సర్పంచ్ ఒక కార్పొరేటర్ అనుకోండి, ఒక కౌన్సిలర్ అనుకోండి, అది పెద్దగా దానికి పెద్దగా నియమాలు ఏమవసరం లేదు, చిన్న చిన్న పాయింట్స్ కొన్ని ఉన్నాయి, ఆ పాయింట్స్ ప్రకారం చేసుకుంటే సరిపోతుంది. లేదు నేను ఒక ఎమ్మెల్యే స్థాయి మనిషిని కావాలి అని అనుకుంటే, ఎమ్మెల్యే స్థాయి మనిషి కావాలనుకున్నప్పుడు ప్రత్యేకంగా ఒక సైటే మనం కొత్త సైట్ తీసుకుని డిజైన్ చేసుకోవాలి. అంటే మీరున్న సైటు బాగుంటే దాన్ని చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ అది చాలా తక్కువ అవకాశాలు మాత్రమే ఉన్నాయి అట్లా చేసుకోవడానికి. అందుకని నూతనంగా మనం మీ గోల్ రీచ్ అవ్వటం కోసం సరికొత్తగా ఒక స్థలం తీసుకుని అక్కడి నుంచి మీ ఆఫీస్ కానీ మీ గృహం కానీ అక్కడ నిర్మించుకోగలిగితే
100% మీ గోల్ రీచ్ అవ్వగలుగుతారు. దానికి నేను గ్యారంటీ అన్నమాట. మీకు అసలు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా, అంటే ఇంటి నిర్మాణం స్టార్ట్ చేసిన మొదట్లోనే మీకే అర్థమైపోద్ది మీ గ్రాఫ్ ఎట్లా పెరుగుతుంది అన్నది. అది గతంలో మనం చేసిన వాళ్ళకి అట్లాగే జరిగింది, వాళ్ళు అలాగే సక్సెస్లోకి వచ్చారు. అట్లాగే ఎవరైతే కావాలనుకుంటున్నారో అలా సక్సెస్ చేయొచ్చు. ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు వాస్తుశాస్త్రంలో ఇంత పట్టుందా అనుకుంటారు. పార్టీలు కూడా, అంటే మీరు ఏ పార్టీ అయితే అధికారంలోకి రావాలనుకుంటున్నారో ఆ పార్టీకి సంబంధించింది ఏంటి, ప్రధాన ఎన్నికల కార్యాలయం, ప్రధాన ఎన్నికల ప్రధాన పార్టీ ఆఫీస్ అన్నమాట. అంటే మీకు ప్రతి పార్టీకి ఒక ఆఫీస్ ఉంటుంది. ఆఫీసు కొంతమంది ఎక్కడో ఒక మార్మల్ ప్రాంతంలో ఎక్కడో ఒకటి ఉంటుంది, ఏదో ఆఫీస్ ఉంటే చాలండి. కొంతమంది అంటే కొన్ని పార్టీలు వాళ్ళ బలాబలాలను బట్టి కొంతమంది సిటీస్లో తీసుకుంటారు, కొంతమంది ఊరు బయట తీసుకుంటారు, అట్లా రకరకాలుగా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు చేస్తారు. కానీ ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే వీళ్ళ పార్టీ ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో అది ఎలా పడితే అట్లా, ఎక్కడ పడితే అక్కడ మీరు ఆ పార్టీ ఆఫీస్ నిర్మించుకుని మేము అధికారంలోకి రావాలంటే ఎప్పటికీ మీరు ఆ కల ఫలించదన్నమాట. మీరు పర్ఫెక్ట్గా అధికారంలోకి రావాలి అనుకుంటే దీనికి ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన ప్లేస్లో ఉన్నాయి. ఆ ప్లేస్లోనే కొన్ని అంటే స్థలం నిడివి కూడా ఎంత కావాలనేది మనం మీడియా ముఖంగా చెప్పే విషయం కాదు. అది ఏ పార్టీకి వాళ్ళ బలాబలాలను బట్టి వారికి ఎంత అయితే ల్యాండ్ అవసరం అవుతుంది, ఏ విధంగా ఆఫీస్ నిర్మాణం చేయాలి, ఎక్కడ చేసుకుంటే, అంటే మనకి స్టేట్లో తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైతే వారికి అనుకూలంగా ఉంటుందో అట్లాంటి స్థలాలు నిర్ణయించి ఒక పార్టీని కూడా అధికారాల్లోకి తీసుకొచ్చే శక్తి వాస్తుశాస్త్రానికి ఉంది. అంటే నాకుందని నేను చెప్పట్లేదు, వాస్తుశాస్త్రానికి ఉంది. వాస్తుశాస్త్రాన్ని ఎవరైతే లోతుగా అధ్యయనం చేశారో చేయగలిగారో వారు 100కి 100% తీసుకురాగలుగుతారు. ఈ గెలుపుకి చాలా వరకు వీళ్ళ కృషి ఫలిస్తుంది అన్నమాట. అంటే దాదాపుగా 60-70% ఈ ప్లాట్ఫామ్ నిర్మించుకోవడంలోనే, అంటే ఒక పార్టీ ఆఫీస్ నిర్మించుకోవడంలోనే మీ ఇది ఆధారపడుతుంది అన్నమాట. అంటే ఈ వాస్తు ఈ జ్యోతిష్యాల తీసి పక్కన పడేస్తే అక్కడే అర్థమైపోతుంది మీరు మీ గెలుపుకి మీరు చాలా దూరంగా ఉన్నారన్న విషయం. అలాగే ఇప్పుడున్న పార్టీ ఆఫీసులు అన్నీ చూసుకుంటే బెటర్గా వాస్తుకి ఏ పార్టీ ఆఫీస్ అయితే ఉందో వారే అధికారంలో ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే పార్టీ దానికన్నా మించి మీరు ఎవరైతే మంచి వాస్తు బలం ఉన్నది ఇంకొక ఆఫీసు నిర్మించుకుంటారో వాళ్ళు అధికారంలోకి రావడంలో ఎటువంటి సందేహం లేదు, ఆక్షేపం లేదు. ఇట్లా మీరు అంటే మనం చెప్పింది వాస్తుశాస్త్రాన్ని పూర్తిగా నమ్మి, వాస్తుశాస్త్రాన్ని నమ్మే ఈరోజు వరకు ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా 0 నుంచి 5 డిగ్రీస్లో ఉన్నవాళ్ళు మాత్రమే మనకి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలందరూ వాస్తుశాస్త్రాన్ని నమ్మిన వాళ్ళే దాదాపుగా మన 175 మంది ఎమ్మెల్యేల్లో 100 నుంచి 125 మంది వాస్తుశాస్త్రాన్ని పూర్తిగా నమ్మి దాని ప్రకారం దానికి అనుగుణంగా మార్పులు చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈరోజు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అట్లాగే ఒక ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పుడు ఒక ఇల్లు ఆ పరిమాణం అది ఏ విధంగా వాస్తుశాస్త్రంగా అనుకూలంగా ఉండాలో దాని విధంగా రూపుదిద్దుకున్న వాళ్ళు ఒక ఎమ్మెల్యే కాగలిగినప్పుడు ఒక స్టేట్ లెవెల్లో ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే దానికి ఏమేమి హంగులు కావాలి, ఏమేమి అంశాలు ప్రధానమైన అంశాలు ఉన్నాయి, అవి మనం చేయగలమా లేదా అనేది కొంచెం డీప్గా డిస్కస్ చేసి 100% మనం చేయగలుగుతాం. వారికి నమ్మకం ఉండాలన్నమాట చేయించుకునే వారికి. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా సక్సెస్ అయినప్పుడు అలాంటి ఆ పార్టీ ఎవరికైతే మనం టికెట్లు ఇస్తున్నామో వారందరికీ కూడా వాస్తుశాస్త్రరీత్యా సరైన అంటే మార్పులు చేర్పులు ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవన్నీ సరి చేసుకుని అన్నీ క్లియర్ చేసుకుని అవి కనుక సక్రమమైన మార్గంలో కనుక వాస్తుశాస్త్రరీత్యా పెట్టుకుంటే 100 మంది ఎమ్మెల్యేలు కలిసినప్పుడు ఆటోమేటిక్గా అధికారంలోకి వస్తుంది. ఆ విధంగా మీరు ఎవరికైనా సరే వాస్తుశాస్త్రంలో ఈ శాస్త్ర బలాన్ని గుర్తించి వాస్తుశాస్త్రానికి ఎప్పుడైతే పెద్దపీట వేసి మీరు నమ్మి ఈ పనులు చేయించుకుంటారో మీ సక్సెస్ మీ వెన్నంటే ఉంటుందని చెప్తున్నాను. నమస్తే అండి.